రన్నింగ్ చెప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసాం బ్రెయిన్ ఆఫ్ ఫెస్ట్ ఏదైతే ఉందో, ఇది 4 సంవత్సరాల నుంచి మన 14 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క మనో వికాసానికి ఇది చాలా తోడ్పడుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు చరణ్ గారు ఉన్నారు, వారిని అడిగి మనం మిగతా వివరాలన్నీ తెలుసుకుందాం. చరణ్ గారు నమస్తే అండి. చరణ్ గారు చెప్పండి, లైక్ బ్రెయిన్ ఆఫ్ ఫెస్ట్ 2016 అని చెప్పి బ్రెయిన్ ఆఫ్ బ్రెయిన్ ఫెస్టివల్ 2016 మీరు ఇక్కడ కండక్ట్ చేశారు అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చారు అండ్ కిడ్స్ వచ్చారు అండ్ దీనివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ కి సంబంధించిన నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సార్ రీసెంట్ లెవెల్స్ చూస్తే. ఒక నిమిషం కట్ చేస్తాను. నేను ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యింది సార్? యాక్చువల్లీ బ్రెయిన్ ఆఫ్ ఫెస్ట్ 2003లో స్టార్ట్ అయ్యిందండి. సో ఇండియన్ ప్రోగ్రామ్. ఓకే. 2003 ఇన్ చెన్నై యాక్చువల్లీ. ఓకే. నౌ వి ఆర్ హావింగ్ అవర్ ప్రెసెన్స్ ఇన్ 23 కంట్రీస్. ఓకే సార్. అండ్ మోర్ దాన్ 900 సెంటర్స్ ఇన్ అక్రాస్ ది వరల్డ్. ఓకే. సి వి హావ్ ది లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వాట్ దేర్ ఆల్ ది బ్రెయిన్ ఆఫ్ ఫెస్ట్ అవైలబుల్. Okay. So ఇట్స్ అ బీకన్ ప్రోగ్రామ్. Okay. దీనివల్ల ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ద కాన్సన్ట్రేషన్, మెమరీ, లిజనింగ్ స్కిల్స్, లెర్నింగ్ ఎబిలిటీ. సో ఫర్ బిట్వీన్ 4 to 14 ఇయర్స్. ఓకే. సో దీనివల్ల అబాకస్, చాలామంది అబాకస్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫర్ మ్యాథ్ అనుకుంటారు. బిగ్ మిత్ యాక్చువల్లీ. Okay. So it is using numbers to increase, improve their both left brain skills and right brain skills. Okay. So that they can do efficiently in, and they can have an overall performance in their academics as well as in any other field. So this is about brain of brain. ఓకే చరణ్ గారు, ఈరోజు 2016 కొంచెం సెలబ్రేషన్ ఒకటి స్టార్ట్ చేసి